మనం వచ్చినామంటే మినిమం ఉంటుందిరా. రే ఫ్యాన్స్ వచ్చారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. దూరం పరిగెడతావరనా? ఇది కరెక్ట్ కాదు, పని చేసుకోవటం. మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఇంట్రా తప్పు. కొంచెం లేట్ అయ్యంటే నా బద్దలు వాళ్ళు ఏది. చెప్పకుండా వచ్చావు, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా మచ్చా. నేను రాకుండా ఉండే నాకేం కాదు మచ్చా, మీరున్నారా నన్ను చూసుకోవడానికి. రే ఎవర్రా వాళ్ళు, నిన్నెందుకు కొట్టబోయారు? నందిని వాళ్ళు అన్నారు, వాడు తెలుసు కదా 2 సంవత్సరాల నుండి అమ్మాయి చుట్టూ తిరుగుతున్నానని. వాడికి తెలిసింది. ఒకరోజు నన్ను అడిగాడు, మేము ఫ్రెండ్స్ బ్రో అని చెప్పాం. అలా ఎందుకు చెప్పావురా? అలా చెప్పకుంటే మేమిద్దరం లవర్స్, మా ఇద్దరికి పెళ్లి చేయండి అని చెప్పాలా? అక్కడే నా పెళ్లి అయ్యేది. తర్వాత నందిని ఫోన్ లో చార్జ్ చేశాడట. నందిని చెప్పింది. ఇది సరే, ఏంటి సడన్ ఎంట్రీ? కొంచెం మైండ్ రిలీఫ్ కోసం వచ్చారా? అలానే నాన్నని చూసినట్టు ఉంటుంది, మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది కదరా. నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు. 2 డేస్ ఉంటావా? హైదరాబాద్ కి వెళ్లకుండా ఇక్కడే ఉండాలనిపిస్తుందిరా. నాన్నని వదిలేసి ఎక్కడ ఉండటం నచ్చడం లేదురా. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందిరా. ఏమైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నీ స్టడీరా మరి. రే ఇంకెన్ని రోజులు కష్టపడతారా మా నాన్న? చిన్నప్పటి నుండి తనే నన్ను చూసుకున్నాడు, ఇప్పుడు నేను చూసుకుంటాను. నాకు ఏ చదువు అక్కర్లేదు, ఏ పనైనా చేస్తాను. రే హర్ష, నా వల్ల కావడం లేదురా. అందరినీ వదిలేసి ఎక్కడో ఒంటరి వాడిలా ఉండటం కష్టంగా ఉందిరా. సరే నాకు పని ఉంది, మళ్ళీ కలుద్దాం. హలో. రే ఎక్కడ ఉన్నావురా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బెడ్ మీద. ఇంకా పడుకొనే ఉన్నావా? ఒకసారి టైం చూడు. రే ఏంట్రా, మార్నింగ్ మార్నింగే పడుకొనిరా నన్ను. రే అర్జున్ గారి బర్త్డేరా ఈరోజు, మర్చిపోయావా? అవును కదా, మర్చిపోయా. 10 మినిట్స్ ఉంటా. మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూర్లు లేరే ఇట్లా టోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు. Thank you.
రేయ్ మానే నుంచి తిప్పుతున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారా చెప్పను రా రేయ్. హ్యాపీ బర్త్డే రా అర్జున్. హ్యాపీ బర్త్డే రా అర్జున్. థ్యాంక్స్ మచ్చా ఇద్దరికి. మొత్తానికి అర్జున్ గారి బర్త్డే బాగా జరిగింది. రేయ్ అర్ధరాత్రి సిట్టింగ్ ఏంట్రా బాబు, పైగా చలేస్తుంది. రేయ్ నీ బర్త్డే కదా, అందుకే ఇది ఏదో డైలీ తాగుతున్నావు అన్నట్టు చేస్తున్నావు, అప్పుడప్పుడు కదా నడుస్తుంది. రేయ్ ఈరోజు రాష్ట్ర మళ్ళీ తాగని, రేపటి నుంచి మానేస్తా. తాగినప్పుడల్లా ఇదే డైలాగ్ కొడతావు. తెల్లారి రే హర్ష తల పట్టేసింది, ఈ ఒక్కసారి తాగుదాం రా అంటావు. ఈసారి పక్కా మానేస్తా మామా, నీ మీద ప్రామిస్ రా. వద్దురు బ్రతకాలనుకుంటున్నా నేను. రేయ్ హర్ష. రేయ్ హర్ష. ఏంట్రా ఈరోజు నా స్టేటస్ ఎందుకు చూడలేదురా నువ్వు? ఈ టైంలో అడగాల్సిన క్వశ్చన్ రా అది. ఎప్పుడైతే ఏంట్రా చూస్తాలే. నువ్వు హ్యాపీరా? రేయ్ నందిని కాల్ చేసిందిరా. హలో. చెప్పాలని కాల్ చేసా? చెప్పు, తర్వాత చెప్తా. భయంగా ఉంది. ఏంటది? అర్జున్ ఎవరు ఉన్నారు పక్కన? అది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి అన్ని వినిపిస్తున్నావా? ఏమనుకుంటున్నావు అర్జున్? నీకు మైండ్ లేదా? హలో హలో నందు, నేను చెప్పేది విను. హలో. రేయ్ 2 నిమిషాలు అయితే ప్రపోజ్ చేసేది, ఆగలేవారా నువ్వు? అంటే ప్రపోజ్ చేస్తుందనుకున్నారా? దీనమ్మ ఇదేంట్రా ఇంత షో చేస్తుంది, ఇదేమన్నా అందగత్తె అనుకుంటుందా? ఇదొక చిప్ప మొహం వేసుకొని ఇంత లేదు, దీనికి ఇంత యాటిట్యూడ్. స్నాప్చాట్ లేని పిక్స్ అది కదా, దానికి ఎంత ఉంటే నాకెంత ఉండాలిరా? ఏదో చిప్ప మొహం వేసుకొని. నందినికి ఫోన్ ఎలా పోయిందిరా? హలో నందు. నందు చిప్ప మొహం నేను ఇంత ఉంటానా? నాకు యాటిట్యూడ్ ఉందా? ఈరోజు నీ బర్త్డే అని ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు చేయను. బాయ్. కట్ అయినట్టేనా? లైఫ్ లాంటితో ఎప్పుడు మాట్లాడదు కూడా. తెరవాడు మరా? తెలియదు, ఫోన్ చేసిన ఆఫ్ వస్తుంది. అవునా? కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. రేయ్ హర్ష ఆలోచించకురా, ఏదైనా పని మీద వెళ్ళాడేమో. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. వాడు ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అనిపిస్తుంది. వాడు అందరిలా కాదు, ఎవరికి ఏది చెప్పడు, వాడిలోనే వాడు దాచుకుంటాడు. తెలుసు కదా వాడి గురించి. ఏం లేదు నాన్న, అమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం. మరి ఎందుకు రా నా అమ్మ నన్ను ఒక్కసారి చూడడానికి? నువ్వు ఈ ప్రపంచానే చూడడానికి తన ఈ ప్రపంచం వదిలేసి వెళ్ళింది నాన్న. చంద్రుపైకి వెళ్ళిందా నాన్న? మనం వెళ్దామా? లేదు నాన్న, దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఒకటే వెళ్ళింది? మనం కూడా వెళ్ళే వాళ్ళం కదా నాన్న. చిన్నప్పటి నుంచి అమ్మాయి నాన్నే నువ్వే కదా నాన్న. ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మలు చేసే పనులు నువ్వే చేస్తావు నాన్న.
తినిపిస్తావు అమ్మ అవసరం లేదా మరి నువ్వు ఉంటే చాలు నాన్న అమ్మాయి నాన్న అయినా నువ్వే నాన్న ఏం చేస్తున్నావురా ఒంటరిగా నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు ముగ్గురం కలిసి సైకిల్ నేర్చుకునేవాళ్ళం నువ్వు సైకిల్ తొక్కుతున్నప్పుడు పడకుండా నేను అభిగాడు జాగ్రత్త పడేవాళ్ళం ఇప్పటికీ ముగ్గురం కలిసి ఉన్నాననే స్వార్థంతోనే కదరా అభిగాడికి డబ్బులుండి పెద్ద బడులకు పోయే స్తోమత ఉన్నా కూడా మనతో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు కాలేజీలో గొడవైనప్పుడు నీకోసమే వచ్చాము ఇలా ప్రతిసారి నీ కష్టసుఖాల్లో తోడుంది స్వార్థంతో కాదురా నువ్వు మా ఇద్దరి ఫ్రెండ్ అని ఫ్రెండ్ అంటే తిని తాగేటప్పుడు గ్లాస్ని మంచింగ్ చేసుకునేవాడు కాదురా ప్రతి కష్టంలో నేనున్నారని సపోర్ట్ ఇచ్చేవాడు అది సరే కానీ ప్రతి చిన్న విషయం పంచుకున్న నువ్వు మీ నాన్న హార్ట్ ఆపరేషన్ అయిన విషయాన్ని ఎందుకు దాచావు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నావా నాకు మీరు చెప్పినన్నీ గుర్తుకున్నాయిరా నేను దేన్ని మర్చిపోలేదు మీరు నాకు అవసరం లేదనో మీతో పని అయిపోయిందనో మీరు తక్కువనో మీరు నా ఇబ్బందులను తీర్చలేదనో నా ఇబ్బందులను నా సమస్యలను మీరు నా ప్రతి విషయంలో తోడున్నారా నాన్నకు ఆపరేషన్ అయినప్పుడు నాకేం తోచలేదురా మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా సహాయం కోసం అవి ఇంటి దగ్గర కూడా వెళ్ళా కానీ ఎందుకో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారిచ్చిందిరా అందుకే ఇలా మౌనంగా కొన్ని రోజులు దూరంగా ఉన్నా అర్జున్ దోస్తాల్లో ఇబ్బంది ఏముందిరా కొత్తగా మాట్లాడుతున్నావు బాగా చదివి తెలివి ఎక్కువైపోయిందిరా నీకు సరే గాని నువ్వు చదువు బిడ్డావు కదా ఈ పేపర్స్ ఏవో ఇంట్రెస్ట్గా ఉన్నాయి నువ్వు చదివి చూడు నీకు నచ్చుతుందేమో థ్యాంక్స్ రా నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదురా ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నట్టు ఉంటుందిరా ఇల్లు చేతికి వస్తుందో లేదో అనుకున్నారా థ్యాంక్స్ రా నాకు చివరి జ్ఞాపకం ఈ ఇల్లేరా అమ్మ అర్జున్ నువ్వెప్పుడు వచ్చావురా ఇప్పుడేరా చెప్తే మేము కూడా స్టేషన్కి వచ్చేవాళ్ళం కదరా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదురా జాబ్ వచ్చిందిరా నెలకు 60,000 థ్యాంక్స్ రా మీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది అరే కష్టపడ్డది నువ్వు జాబ్ వచ్చింది మాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావురా మీ సపోర్ట్ వల్లే కదరా నాకు జాబ్ వచ్చింది రే నందిని కాల్ చేసిందిరా హలో సారీ రా అర్జున్ కోపంలో ఏదేదో అని మాట్లాడేసిన అయినా కోపం నా వల్లే వచ్చింది కదా సారీ ఇప్పుడు చెప్తున్నా విను ఐ లవ్ యు రా లవ్ యు సో మచ్ ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి ఎత్తులో ఉన్నప్పుడు అందరికీ కనిపిస్తాం కాబట్టి గెలుపు సమయంలో ఎవరితోడు అవసరం లేదు పల్లంలో ఉన్నప్పుడు ఒకరితోడు కావాలి ఎత్తును చేరుకోవడానికి అది అమ్మ నాన్న అన్న అక్క చెల్లి స్నేహితుడు హితుడు ఎవరైనా కావచ్చు ఇలా విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి ఉంటాడు అతన్ని పల్లం నుంచి ఎత్తుకు తీసుకురావడానికి అలాంటి వ్యక్తిని సంపాదించుకోవడమే అసలైన జీవితం